నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎయిట్ న్యూస్. ఏటీఓసీ అనుబంధ తెలంగాణ రాష్ట పౌర కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ సమావేశంలో వేములవాడలో ఏటీఓసీ రాష్ట ఉపాధ్యక్షులు సామల మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడారి రావులు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కొరకు ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కార్డుల ల్యాబ్స్ అయిన సందర్భంలో అధికారులు రెన్యువల్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే కార్డులను రెన్యువల్ చేయాలని కాడారి రాములు డిమాండ్ చేశారు. కార్డ్స్ ల్యాబ్స్ అయిపోతున్నాయి. దాని ఒక సమస్య మీద ఏంటంటే, ఈ రాష్ట్రం దృష్టికి తీసుకపోవడం, ప్రతి కార్మికుడు కోల్పోతే వాళ్ళ కుటుంబం కోల్పోతుంది కాబట్టి కార్మికుల యొక్క ఇన్సూరెన్స్ ఎప్పటికీ వర్తించదట. ఆ కార్డు ల్యాబ్స్ అయిపోయిన కార్డునే మళ్ళీ వేరే కొత్త కార్డు కాకుండా దాన్నే రెన్యువల్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా మన కలెక్టర్ ఆఫీస్ గారికి కూడా కలెక్టర్ గారికి మనం డిమాండ్ పెట్టడం జరిగినది. ఇక మీద ప్రతి కార్మికుడికి అదే లేబర్ కార్డు ఇన్సూరెన్స్ వర్తించేటట్టు ల్యాబ్స్ అయిపోయిన కార్డునే రిన్యువల్ చేయాలి. అప్పుడు ఎప్పుడైతే రిన్యువల్ చేస్తారో అప్పటి నుంచి అవసరం ఉంటే దాని వ్యాలిడిటీ అప్పటి నుంచే వర్తించేటట్టు చేయాలని చెప్పేసి ఈ జిల్లా వ్యక్తంగా మేము చెప్పడం జరుగుతుంది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా అటువంటి సమస్యలే కాకుండా ఇప్పటికీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఎప్పుడైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వస్తే ఇప్పటి వరకు ఏది కానీ వాగ్దానం చేసిన నిరదేరని పరిస్థితులలో ఇప్పటికీ చెప్పడం జరుగుతున్నది. ఏమేమప్పటికైనా కూడా కార్మికుల సమస్యలు రికార్డు దొక్కడానికి కార్మిక సమస్యలు ఇప్పటికీ ఎందుకు ఇంత వీనంగా అయిపోతున్నాయో అర్థం కాని పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్